నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. గత 3 రోజులుగా ఉష్ణోగ్రత పెరిగి ప్రజలపై ప్రభావం చూపుతోంది. నిన్నటి వరకు 40 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 44 డిగ్రీలు పెరగడంతో ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు జనాలు శీతల పానీయాలు, వివిధ ఎనర్జీ డ్రింక్స్ను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మండుతున్న ఎండలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రెడ్డి, రెండు ఉమ్మడి జిల్లాల్లో ఎండ తీవ్రత తీవ్రంగా పెరిగింది. ఉష్ణోగ్రత ఒక్కసారి ఎగిసిపడతా ఉన్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో కనబడుతూ ఉంది. కేవలం 3 రోజులుగా 44 డిగ్రీలతో పాటు ఎండ తీవ్రత తీవ్రంగా పెరుగుతుంది. ఇక్కడ చూస్తున్న పరిస్థితి అంటే కేవలం ఆటోలలో అంటే ఎండ తీవ్రతకు బయటకు వెళ్ళలేక ఆటోలలో అలాగే వస్తున్న పరిస్థితి. అలాగే చిన్నపిల్లలు స్కార్ఫ్లతో పాటు అలాగే చిన్నపిల్లలకు ఇదే క్లాత్లు వేసి మరీ తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాని పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతూ ఉంది. ఏదైనప్పటికీ అంటే రెండు మూడు రోజుల నుంచి ఎండ తీవ్రంగా ఎగిసిపడుతున్న సందర్భంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అలాగే మే మొదటి స్టార్ట్ కాకముందే ఇప్పుడే ఎండ తీవ్రత మరింత పెరుగుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఏప్రిల్ 15 లోపు కొద్దిగా చల్లదనం కనబడినప్పటికీ ఏప్రిల్ 15 తర్వాత ఎండల తీవ్రత మరింత పెరిగినట్లు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూస్తే అంటే ఎండ తీవ్రత భరించలేక ఒక పక్కనేమో శీతల పానీయాలు, చల్లని పానీయాలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అయితే నిజామాబాద్, కామారెడ్డి, ఉమ్మడి జిల్లాకు సంబంధించి అయితే ఎండ తీవ్రత తీవ్రంగా కనబడుతూ ఉంది. ఎవరు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు కూడా బయటకు వెళ్ళని పరిస్థితి తీవ్రంగా కనబడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప అంటే కేవలం విధి నిర్వహణలో వృత్తిపరంగా బయటకు వెళ్ళే ఎవరైతే ఉద్యోగులు ఎవరు ఉంటారో మహిళలు ఎవరైతే ఉంటారో అత్యవసర పరిస్థితులు వెళ్తే తప్ప ఉదయం 9 లోపలనే బయటకు వెళ్తున్నారు. అలాగే సాయంత్రం చల్లబడ్డాకనే ఇంటికి వెళ్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఈ ఎండ తీవ్రత భరించలేక ఒక పక్క శీతల పానీయాలు తీసుకుంటుంటే మరోపక్క స్కార్ఫులు అలాగే క్యాపులు ధరించి ఇక్కడ ఎండ తీవ్రత కనబడతా ఉంది. పిల్లలు అంటే చిన్నపిల్లలతో సహా మొత్తం ఓరల్గా చూస్తే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు మొత్తంగా ఈ ఎండ తీవ్రత భరించలేక ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎండ తీవ్రత ఎంత ఉందంటే ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళి బయటకు వచ్చి నిలిస్తే ఆ వేడి కొడుతుంటే నిల్చుండలేకపోతున్నాం. దానికి కూల్ వాటర్లా మన మెడికల్ షాప్లల్లా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కలుపుకొని తాగితే బాగుంటుంది. సాధ్యమైనంత వరకు ప్రభుత్వాధికారులు కానీ ప్రైవేట్ కానీ ఎవరైనా ఈ ఎండ తీవ్రతను చూసి వచ్చే వాళ్ళకు కొద్దిగా ఎగ్జెంప్షన్ ఇస్తే బాగుంటుంది. 1 గంట లేట్ అయినా 2 గంటలు లేట్ అయినా రాత్రి వేళలో పని చేయించుకోవచ్చు సాయంత్రం తర్వాత. కానీ ఎండ వడదెబ్బలు తగిలితే వాళ్ళ జీవితం ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ప్రభుత్వం కూడా సహదృష్టితో ఆలోచించి ఉద్యోగస్తులకు కానీ ప్రజలకు కానీ ఎక్కడైనా అవసరం వస్తే 2 గంటలు మధ్యాహ్నం వేళ 1 నుంచి 3 వరకు అవకాశం కల్పించాలని నా విజ్ఞప్తి. ఇక్కడ నుంచి ప్రభుత్వం ఆ విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి తెలుపుతూ ఉన్నారు. మరికొంతమంది ఇక్కడ కొంతమంది ఉన్నారు. అలాగే ఏదేమైనప్పటికీ ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎండ తీవ్రత భరించలేక ఆటోలలో వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే మొత్తంగా చూస్తే ఏదేమైనప్పటికీ ఈ ఎండ తీవ్రత భరించలేక ఉదయం 9 గంటల లోపటే బయటకు వచ్చి అలాగే సాయంత్రం ఎండ తీవ్రత తగ్గినాకనే ఇంటికి వెళ్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అత్యవసర పరిస్థితులు వస్తేనే కానీ బయటకు రాని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. చిన్నపిల్లలు అయితేనేమి, పెద్దవాళ్ళు అయితేనేమి ఎండ తీవ్రత భరించలేక శీతల పానీయాలు అలాగే వివిధ సంబంధించిన ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ అలాగే ఎనర్జీకి సంబంధించిన డ్రింక్స్ కానీ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఎండ తీవ్రతకు సంబంధించిన పరిస్థితులు ఇలా ఉన్నాయి. కెమెరామ్యాన్ ఆంజనేయులతో రాజేష్, 19 టీవీ, నిజామాబాద్.